అదే మార్గా డ్రగ్స్ గంజాయి దీని నియంత్రణ చేయడానికి ఈ రోజు మేజర్ డెసిషన్స్ రెండు డెసిషన్ తీసుకున్నాం ఒక స్టాండింగ్ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చైర్మన్ లోకేష్ మెంబర్ కొల్లు రవీంద్ర అనదర్ మెంబర్ సత్యకుమార్ యాదవ్ అనదర్ మెంబర్ గుమ్మడి సంధ్యారాణి అనదర్ మెంబర్ ఈ ఐదు మంతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇంకో పక్క దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఆర్గనైజ్ చేశాం ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ కింద ఈ మొత్తం కూడా మన ఐజీ ర్యాంక్లో మనం రవి ఆర్టీ గారమా ఆకే రవికృష్ణ గారిని హెడ్ కింద పెట్టాం దానికి ఒక 600 మంది దగ్గర 500 మంది స్టాఫ్ను కూడా 559 ఆ ప్రాంతంలో ఎంతమంది కావాలనో అంతమంది మెంబర్స్ కూడా ఇస్తున్నాం ఆ స్టాఫ్ కూడా ఇస్తున్నాం ఎస్ఐపిబి మార్గా ఒకవేళ అవసరమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కూడా ఇస్తాం ప్రివెన్షన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ గంజాయి డ్రగ్స్ అండ్ ఆల్సో ఇల్లిసిట్ లిక్కర్ ఎవ్రీథింగ్ చేసేట్టుగా ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేశాం అది ఈ రోజు నుంచి వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు వాళ్ళకు 2% ఇన్ లిక్కర్ పాలసీలో ఫండ్స్ కూడా పెట్టాం మొత్తం కలెక్షన్లో 2% వస్తుంది అక్కడ కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టడం ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చాయి ఈ రోజటి నుంచి నేను చూశాను చాలా క్రైమ్స్ అన్నీ కూడా గంజాయి తాగడం లిక్కర్ మత్తుల పోవడం డ్రగ్స్ మత్తుల పోవడం ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి హెచ్చరిస్తున్నా ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి లేకపోతే మెయిన్ స్ట్రీమ్కి రండి మెయిన్ స్ట్రీమ్కి రాకపోతే మాత్రం ఇవ్వండి వదిలిపెట్టాం సమస్య ఉండదు ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఏ విధంగా క్యాబినెట్లో కూడా చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తున్నాం ఇప్పుడు రౌడీ షీటర్స్ పెడతాం అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలకు కూడా పోకుండా బ్యాన్ చేయడం అదే మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోటోలు పెట్టడం ఏమేం చేయగలుగుతాం అన్ని ఆలోచిస్తున్నాం దీనికి అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆ చట్టాన్ని కూడా పగడ్బందీగా పదును పెట్టిస్తాం గంజాయి ఎవడు కాల్చడా పండించడానికి వీల్లేదు ఎవడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు ఎవడు కన్జ్యూమ్ చేయడానికి వీల్లేదు ఎవరన్నా చేస్తే అదే లాస్ట్ డే ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే డ్రగ్స్ వస్తే అది కూడా సీరియస్ చెప్తున్నా వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు లిక్కర్ కూడా ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం ఒక పాలసీ ఇచ్చాం ట్రాన్స్పరెంట్ పాలసీ ఇచ్చాం మా పార్టీ వాళ్ళకు కానీ అధికారులకు కానీ మిత్రపక్షానికి కానీ అపోజిషన్ కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళేం పతివ్రతలేం కాదు బుర్రజల్లే కార్యక్రమం చేసుకొని చేసే భాగవతాలు అన్నీ చేస్తూ ఉంటారు అందరికి వార్నింగ్ ఇస్తున్నా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం ఏదైతే పాలసీ పెట్టారో ఈ పాలసీ తూచా తప్పకుండా ట్రూ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది అందుకే మేము పాత పాలసీని అంతా కూడా ఇచ్చేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం ఈరోజు ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ అండ్ సబ్ కమిటీ ఈ రెండు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఎక్కడ ఏ మాత్రం రాజీ లేకుండా వీళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకొస్తాం ఇంకొక పక్కన మూడో కమిటీ కూడా ఒకటి వేసాం ఎప్పటికప్పుడు ధరలు నియంత్రణ చేసే కమిటీ ఒకటి వేసాం ఇది కూడా ఎక్కడికక్కడ మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ యాజ్ చైర్మన్ అదే మరిగా
ఇంకొక సవిత అనదర్ మెంబర్ అంతేన ముగ్గురేనా నలుగురు ముగ్గురు ఇళ్ళ ముగ్గురితో ఒక క్యాబినెట్ నో ఏం ఫైనాన్స్ మినిస్టర్ పి కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళ నలుగురితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టాం ఎక్కడికక్కడ మానిటర్ చేసి అవసరమైతే ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ చేయడానికి ఇంకొక కమిటీ పెట్టాం ఈ మూడు సబ్ కమిటీస్ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పామో దాన్ని అమలు చేయడానికి ఈ మూడు సబ్ కమిటీలు పనిచేస్తాయి ఎప్పటికప్పుడు కేబినెట్ కూడా రిపోర్ట్ చేస్తారు నాకు కూడా ఎన్ని రిపోర్ట్ చేస్తారు దీన్ని ఎక్కడికక్కడ మేము ఇది చేసుకుంటూ ముందుకు పోతాం ఒకటే ఈ రోజు చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టిన తర్వాత డ్రగ్స్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఎక్కడ ఒక చిన్న ఎవరైనా సరే ఈరోజు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అపీల్ చేస్తున్నా గట్టిగా హెచ్చరిస్తున్నా ఏ క్రైమ్ జరిగినా దాని వెనకాన గంజాయి బ్యాచ్ ఒక బ్లేడ్ బ్యాచ్ ఉంటే దానికి కారణం గంజాయి బ్యాచ్ ఒక చిన్న గొడవ జరిగితే దాని వెనకాన గంజాయి ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కంట్రోల్ యువర్ పీపుల్ చెప్పండి ఆ సోషల్ స్టిగ్మా మీకుంటుంది ఒకసారి నేనేదో రహస్యంగా చూపాను వీళ్ళందరినీ ప్రజల్లో ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలన్నా సఫిషియెంట్గా ఎక్స్పోజ్ చేస్తాం ఒక మాటలో చెప్పాలంటే సంఘ బహిష్కరణ చేస్తామండి జీవితంలో మళ్ళీ తల ఎత్తుకొని తిరగలేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం వీళ్ళంతా డ్రగ్స్ తీసుకొని తల్లి పెళ్ళానికి కూతురికి వ్యత్యాసం తెలియకుండా పనిచేస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు గంజాయి తాగినప్పుడు కూడా మైండ్లో తిరగాలి ఇదే మనకు ఆఖరి రోజు అవుతుంది ఇంకెప్పుడు తిరగలేం మనం అనేది రావాల కావాలంటే మీకు అన్ని విధాలా సహకరిస్తాం డి అడిక్షన్ కోసం డబ్బులు పెడతాం మీకు కూడా గైడ్ చేస్తాం బీ గుడ్ సిటిజన్స్ 5 ఏళ్ళు ఇలాంటివి చేసి ఎవడు పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించి ఒక రావణాసుడు కాష్టంగా తయారు చేశారు అవి ఇంకా జరగడానికి వీల్లేదు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు నార్మల్సీ జాయిన్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ మెయిన్ స్ట్రీమ్ హ్యాపీగా గడిపే పరిస్థితి తెచ్చుకోండి అది మాత్రం ఎక్కడ అవసరమైతే అవేర్నెస్ తీసుకొస్తాం చాలా ఫర్మ్గా కూడా యాక్ట్ చేస్తాం ఇది కాకుండా